చాలా మంది వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు నీ గర్భంలో పుట్టిన బిడ్డలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలుసా? నిన్ను ఒంటరి వాడిని ఒంటరి దానిని చేసి ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా? నీ యవ్వన బిడ్డలు వివాహాలు చేసుకొని వారి యవ్వన వయస్సులో ఉన్నప్పుడు దేవుని స్థానంలో వాళ్ళని పెట్టినావు. దేవుడు ఉండవలసిన స్థానంలో నీ బిడ్డలను ఉంచినావు. నీ బిడ్డలను చూసుకుంటూ కొంతమంది మురిసిపోతూ ఉంటారు. వారి అందం చూసి, వారి యొక్క పర్సనాలిటీస్ చూసి, వారి చదువులను చూసి, నా కొడుకు డాక్టర్ అండి, నా కొడుకు ఇంజనీర్ అండి, నా బిడ్డ ఈ చదువులు చదివిందండి, నా బిడ్డ మెరిట్ స్టూడెంట్ అండి అని తల్లిదండ్రులు యవ్వన వయసులో ఉన్న ఆ బిడ్డలను చూసి మురిసిపోతూ ఉంటారు. దేవుని కంటే ఎక్కువగా ఆ బిడ్డలకి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు మమ్మీ నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను ఏపీ ట్రైన్కి వస్తున్నాను సికింద్రాబాద్ నుంచి, నేను రాగానే ఒక మంచి పులిహార చేసి పెట్టు మమ్మీ అని ఫోన్ చేస్తుంది. 7 o'clock ఎక్కి 10 o'clock బెల్లంపల్లిలో దిగుతుంది ఆమె. అయితే ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఆదివారం ఎక్కడ ఉండాలా చెప్పండి? మందిరంలో ఉండాలా. మందిరంలో స్తుతించి ఘనపరచవలసిన ఈ తల్లి, అమ్మో నా బిడ్డ 10 గంటలకు వచ్చేస్తున్నది, నా బిడ్డకి పులిహార అంటే చాలా ఇష్టం, నా బిడ్డకి చేపల కూర అంటే చాలా ఇష్టం అని బైబిల్ పట్టుకొని మందిరానికి రావలసిన తల్లి బుట్ట పట్టుకొని ఎక్కడుంటుంది చెప్పాలా? కూరగాయల మార్కెట్లో ఉంటుంది. చూడండి, నీ బిడ్డ వస్తున్నదని యేసయ్యకి గుడ్ బై చెప్పినావు, న్యాయమేనా నీకు? జాగ్రత్త, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఈ ప్రాంగణంలో ఉన్నావు, నీ బిడ్డలను ప్రేమించొద్దని కాదు, ప్రేమించు. ఆమేన్. నీ భర్తని ప్రేమించొద్దని కాదు, నీ భార్యను ప్రేమించొద్దని కాదు, ప్రేమించు. కానీ ఎవరి తర్వాత ప్రేమిస్తావంటే యేసయ్య తర్వాత. You must give right place to God. Hallelujah. కొంతమంది తల్లిదండ్రులండి బిడ్డలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చివరికి ఒక దినమున ఆ బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే గుండెలు పగిలిపోయి ఏడుస్తూ ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నాతో ఎవరిని పోలుస్తారు మీరు? నేనెవరిని, వారెవరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చదవండి సంఖ్యాకాండం 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో, మీరు వారిలో ఎవరిని ఉండనిస్తారో, వారు మీ కన్నులలో ముండ్లుగాను, వారు మీ కండ్లలో ముండ్లుగాను, మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి చాలు. చూడండి, దేవునికి, దేవుని యొక్క స్థానము ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో వారిని మనం వెళ్ళగొట్టకపోతే వారు ఎట్లా తయారవుతారంటే, మనకి, మన కండ్లకి చెప్పండి ముండ్లుగాను, మన దేనికి శూలం, శూలములుగాను ఉండి మీ ప్రక్కలో చాలు శూలములుగాను మారిపోతారట. చూడండి, దేవుని కంటే ఎక్కువగా మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది మనకి ముళ్ళుగా మారిపోతుంది. హల్లెలూయా. అది ముళ్ళు, అవి అది అది మనకి శూలంలాగా మారిపోతుంది. కానీ మనం ఎవరికి ప్రాధాన్యత ఇద్దామంటే యేసయ్యకి ప్రాధాన్యత ఇద్దాం. నీ బిడ్డలకు ప్రాధాన్యత ఇస్తే
నీ బిడ్డలు కండ్లకి ముళ్ళు అయిపోతారు, నీ ప్రక్కలు శూలాలులాగా మారిపోతారు. ఎందుకు కన్నరా బాబు నిన్ను అన్న స్థితికి వెళ్ళిపోతారు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పిల్లలు ఉంటారు వెళ్ళిపోతారు, కానీ మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంటే ఆ ప్రభు అయిన యేసయ్యకి స్థానం ఇవ్వాలి. చప్పట్లు కొట్టండి. ఒకసారి ఒక సహోదరుడు చాలా బిజీగా ఉండేవాడు, కానీ హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు పరిగెత్తుకుంటూ హాఫ్ అన్ అవర్ ముందొచ్చి ప్రార్థనలో ఉండి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళేవాడు. యవనస్సు. ఒకరోజు కాకినాడ వెళ్తా ఉన్నాడు, గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి కాకినాడ వెళ్తున్నాడు. ఆయన టికెట్ ఇంకా ఏసీలో కన్ఫర్మ్ కాలే, ఏసీ రిజర్వేషన్లో టికెట్ కన్ఫర్మ్ కాలే. వరంగల్ దాకా S12 కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు, ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలే, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరంగల్ దాకా S12 కంపార్ట్మెంట్లో కూర్చొని కరెక్ట్ కాజీపేట రాగానే టీసీ అన్నాడు, బాబు నీకు S2లో టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆమేన్. S2లో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళిపోయి నువ్వు పండుకో అన్నాడంతే. ఇక ఈ వ్యక్తి S12 నుంచి ఇక బ్యాగు దిండు అవి తీసుకొని S2లోకి వెళ్ళి ఇక బెడ్షీట్ వేసుకొని ఇట్లా పండుకుంటున్నాడంటే 10 నిమిషాలు అయింది. సడన్గా బయట చూడగానే S12 కంపార్ట్మెంట్ అంతా కాలిపోతున్నది, మొత్తం మంటలు అంటుకున్నాయి, మొత్తం బూడిదైపోతున్నది. కిటికీలో నుంచి చూడగానే ఏ కంపార్ట్మెంట్ అయితే 10 నిమిషాల ముందు విడిచిపెట్టి వచ్చినాడో ఆ కంపార్ట్మెంట్ అంతా కూడా కాలిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో ఒక డాక్టర్ గారు, ఫుల్ 9th మంత్లో ఉన్నది, డెలివరీకి వెళ్తున్నది, ఆమె కాలిపోయింది. అప్పుడు నెక్స్ట్ వీక్ ఆయన వచ్చేయమన్నాడంటే, అన్నా కాజీపేట్లో నా దగ్గరకు వచ్చింది టీసీలు కాదు, దేవదూతలు వచ్చినారు. గట్టిగా చెప్పట్లు కట్టండి. S12లో ఆ లేడీ కూర్చున్న సీట్లోనే అక్కడ కూర్చున్నా నేను, కానీ 10 నిమిషాలలో నన్ను తప్పించండి దేవుడు. ఆమేన్. 10 నిమిషాలు ఒకవేళ లేట్ అయితే నేను కూడా చనిపోయేవాడను. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, నేనెంత బిజీగా ఉన్నా నా ఉద్యోగానికి నా వ్యాపారానికి దేనికి ప్రాధాన్యత ఇవ్వలే, నేను యేసయ్యకు ప్రాధాన్యత ఇచ్చాను. నేను యేసయ్యకు ప్రాధాన్యత ఇచ్చినాను కాబట్టి యేసయ్య దేవదూతలను పంపించి నన్ను తప్పించినాడు. చూడండి, మనము ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుడు అన్ని పరిస్థితులలో మనల్ని తప్పిస్తాడంతే. ఆమేన్. మనల్ని చేర్చవలసిన ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. గట్టిగా చేపట్లు కడదాం. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు అంతే. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. చాలాసార్లు అనేకులకు నా అనుభవం ఏంటిదంటే, యేసయ్యని చూడాలా లోకాన్ని చూడాలా, యేసయ్యని కొన్ని రోజులు ప్రేమించాలా మిగతా వారిని కొన్ని రోజులు ప్రేమించాలా, నో, నువ్వు ఎవరిని ప్రేమించాలంటే యేసయ్యనే ప్రేమించాలి. శిష్యుల గట యేసు తప్ప ఎవ్వరు కనబడలే. వా, మనకు కూడా యేసయ్య తప్ప ఎవ్వరు కనబడద్దు. మా పిల్లలకు నేను చెప్తా, నానా యేసయ్య కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించొద్దు బిడ్డ, మేము కూడా యేసయ్య కంటే ఎక్కువగా మా పిల్లలను మేము ప్రేమించాం, మొదటి స్థానం యేసయ్యకే. ఆమేన్. దాని తర్వాతనే నా సేవకైనా నా పనులకైనా నా కుటుంబంకైనా. ఈరోజు దాకా మేము ఆ అనుభవంలో వెళ్తూ ఉన్నాం, వెళ్ళినాము కాబట్టి
దేవుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. ఇదే మా అనుభవం. మాకు ఏం పెద్ద పెద్ద అనుభవాలు లేవు. ఈరోజు ఈ స్థితిలోకి రావటానికి ఏ డిగ్రీలు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని రాలే. ఒకటే ఒక అనుభవం, యేసయ్యను గాఢంగా ప్రేమించిన అనుభవం. అంత గట్టిగా చెప్పండి కొట్టండి. యేసయ్యకి ప్రథమ స్థానం ఇచ్చిన అనుభవం అంతే. ఆ అనుభవమే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాలు నెలలు దినాలు గడిచిపోతున్నాయి, ఇంకా నీ కుటుంబంలో ఆ పోరాటాలు తొలగిపోవటంలే, ఆ బంధకాలు తెగిపోవటంలే, ఎన్నో మార్గాలు ఎన్నుకొని తిరిగి 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 అలసిపోయినావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, యేసయ్య వైపు నువ్వు రా. ఆమేన్. యేసయ్యకి నీ హృదయంలో ప్రాధాన్యత ఇవ్వు, స్థానం ఇవ్వు. యేసుక్రీస్తు ప్రభువును గాఢంగా ప్రేమించు, యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వు. అప్పుడు యేసయ్య నీ జీవితంలో చేయవలసిన కార్యాలు చేస్తాడు. అది క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, భార్యాభర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయినారు కావచ్చు, కుటుంబ కలహాలతో భేదాభిప్రాయాలతో విడిపోయినారు కాబట్టి, అప్పుల బంధకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటిదంటే యేసయ్యని గాఢంగా ప్రేమించటమే. గట్టిగా చెప్పండి కొట్టండి, గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు నన్ను సేవకే పిలవగానే నేను మోటార్ ఫీల్డ్లో ఎంటర్ అయినాను. ఆ మోటార్ ఫీల్డ్ ఏం చేసిందంటే నన్ను నిలువున ముంచేసింది. చివరికి నా పరిస్థితి, ఆదివారము మందిరంలో ఉండవలసిన నేను గ్యారేజ్లో ఉండేవాడను. ఎందుకంటే ఆ వెహికల్స్ బ్రేక్ డౌన్ అయిపోయేటి, దానిని ఎక్కడి నుంచో అడవిలో నుంచి తెచ్చి గ్యారేజ్లో పెట్టి ఆ మెకానిక్తో మొత్తం గ్రీజ్ అంతా పూసుకొని కూర్చోవాలా. ఆదివారము మందిరములో ఉండవలసిన నేను. కొన్నిసార్లు దైవ సేవకులు ఇంటికి వచ్చి గృహకూడికలు పెడుతున్నప్పుడు, మా గృహములో గృహకూడిక పెట్టే టైంలో నేను గ్యారేజ్లో ఉండేటాను. ఎట్లుండేటంటే మొత్తం ఆయిల్ గ్రీజ్ అంతా పూసుకొని నేనే జీప్ కిందకు పోయి నట్లు పానాలు, అంత భయంకరమైన స్థితి. పాస్టర్ గారు అడిగేవారు మమ్మీని, అమ్మ ప్రవీణ్ బ్రదర్ ఏడమ్ అంటే గ్యారేజ్లో ఉన్నాడు పాస్టర్ గారు. ఈరోజు ఆదివారం కదా చర్చిలో ఉండాలా, ఏడి అంటే గ్యారేజ్లో ఉన్నాడు పాస్టర్. ఈ విధంగా నేనేం చేసినానంటే దేవుని కంటే ఎక్కువగా బిజినెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన, దేవుని కంటే ఎక్కువగా నా మోటార్ ఫీల్డ్కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చిన. ఆ మోటార్ ఫీల్డ్ ఏమైపోయిందంటే నా కళ్ళకి ముండ్లుగా మారిపోయింది. నా ప్రక్కలో ఒక శూలములాగా మారిపోయింది. చివరికి ఆ మోటార్ ఫీల్డ్ ఏం చేసేసిందంటే నన్ను నిలువున ముంచేసిందంటే ఒకటే రోజు అన్ని యాక్సిడెంట్స్ అయిపోయినాయి. తల మీద 4.5 లక్షల అప్పు, వెహికల్స్ అన్ని ఒక్కటే రోజు యాక్సిడెంట్ అయిపోయినాయి. అప్పుడు చూడాలా మా పరిస్థితి. మా వయసు ఎప్పుడు అప్పుడు ఎంత, 25 ఇయర్స్ అండి. 25 ఇయర్స్ అప్పుడు మా తల మీద 4.5 లక్షల అప్పు, చిన్న వయసు. అప్పులు పెరిగిపోయినాయి. జీప్ చూస్తేనేమో పోలీస్ స్టేషన్లో ఉన్నది, ఆటో చూస్తేనేమో గ్యారేజ్లో ఉన్నది. నాకు కాలుకు యాక్సిడెంట్ అయిపోయింది, హాస్పిటల్లో ఉన్న, తల మీద అప్పులు. అప్పుడు యేసయ్య అన్నాడు, నానా నాకంటే ఎక్కువగా నీ వ్యాపారానికి నీ మోటార్ ఫీల్డ్కి ప్రాధాన్యత ఇచ్చినావు. ఈరోజు అది నీకు ముళ్ళు, ప్రక్కలో శూలంలాగా మారిపోయింది. ఈరోజు కానీ అన్నిటికంటే ఎక్కువగా నాకు స్థానం ఇస్తే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా.
ఆ రోజు పాయిజన్ బాటిల్ తీసుకున్నాం నేను మమ్మీ, లెటర్ రాసినా, ఇదిగో అప్పులు ఎక్కువైపోయి మేము ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాం, దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు, మేమే చనిపోతున్నామని మా బెడ్రూమ్లో లెటర్ రాసి ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఇక చనిపోదాం అని ఏసయ్యని అడిగినాం. ఏసయ్య నువ్వు వద్దన్న పని చేసినాం, నీకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినామయ్యా, మేమేం చనిపోతున్నాం, నీ చిత్తం ఉంటే పరలోకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునని మేమిద్దరం నేను మమ్మీ మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే మా బెడ్రూమ్లో ఏసయ్య మమ్మల్ని పిలిచినాడు. ఎరిషలేబా ఎరిషలేబా, కోడి తన రెక్కల క్రింద బిడ్డలని కాపాడినట్లు ఎన్నో మార్లు మిమ్మల్ని నేను కాపాడాలనుకున్నా, మీరు నా మాట వినలే. ఈరోజు నీ ఇల్లు పాడుదిబ్బగా మారిపోయింది, కానీ ఈరోజు మీరు మాత్రం మీ జీవితాన్ని నాకిస్తే మిమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను. ఎంత మంచి దేవుడే సయ్య, ఎంత మంచి దేవుడు వేసే, ఎంత మంచి దేవుడు వేసే, ఎంత మంచి దేవుడు వేసే, ఎంత మంచి దేవుడు వేసే. నీ పేదరికంలో అందరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీ పేదరికంలో నీతో ఉండేది ఏసయ్య ఒక్కడే, ఏసయ్య ఒక్కడే. నిన్ను ఎవ్వరూ ఓదార్చలేరు, ఎవ్వరూ ఓదార్చలేరు, ఒక్కరే నీతో ఉండేది ఆ ఏసయ్య ఒక్కడే. ఆ ఏసయ్యను విడిచిపెట్టకు ప్లీజ్, ఏసయ్యను విడిచిపెట్టకు, ఏసయ్యను విడిచిపెట్టకు. నాతో పాటు మాటలు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడు అని నా పాపాల నిమిత్తం కల్వరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినావని, పరలోకానికి వెళ్ళి మరల రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నీవు దేవుడవని నేను నమ్ముచున్నాను. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండమా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడని నీవు హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు. స్వస్థతలు తీసుకోండి, చూపు స్పష్టంగా కనబడుతున్న స్వస్థత తీసుకోండి, శరీరంలోని జాయింట్ పెయిన్స్ అనే డిసప్పియర్ అయినా ఈ స్వస్థత తీసుకోండి. త్వరగా కళ్ళు తెరిచి మీ అవయవాలను పరీక్షించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. స్వస్థత పొందిన వారు, స్వస్థత పొందిన వారు సిగ్గుపడకుండా కుడి చేయి పైకెత్తండి. గుడిచాయి పైకి ఎత్తిన వారిని త్వరగా స్టేజ్ మీదకి తెచ్చేసాను. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఏమైందమ్మా? మోకాళ్ళు ఎప్పుడన్నా అసలు నడవలా పోతున్నానండి.
ఇప్పుడు దేవుడు నన్ను నడిపించారని అక్కడ దాకా. ఇప్పుడు మీకు నొప్పులు లేవు? ఎప్పటి నుంచి బాధపడుతున్నారు నొప్పులతో? నాలుగు సంవత్సరాల నుంచి. వాడుతున్నానంటే వాడడం చెప్పే బాగుంటుందని మళ్ళీ మామూలుగానే ఉంటుందండి. ఇప్పుడు ఆరాధనలో వేసే మిమ్మల్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు నొప్పులు లేవు మీకు? సార్ అటువైపు నడిచి రండి, పరిగెత్తారు రండి. నాకు లివర్ పైన వాటర్ పడితే వాటర్ తీసారండి. ఒక 6 నెలలు అవుతుంది. ఊపిరి తీసుకున్నప్పుడు చాలా భయంకరమైన నొప్పిగా ఉండేది. నేను ప్రేయర్ స్టార్ట్ చేసే ముందు కూడా గట్టిగా ఊపిరి తీసాను, అసలు నొప్పి వస్తుందా రాదని. చాలా విపరీతమైన నొప్పిగా ఉంది. నేను ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకుని చూస్తే చాలా చక్కగా ఫ్రీగా ఉందండి. దేవునికి స్తోత్రం. నా పేరు దేవి అండి. 10 సంవత్సరం హార్ట్ ప్రాబ్లం. నాకు హార్ట్ ప్రాబ్లం అయితే ఇందాక చాలా ఎక్కువగా గుండెలో నొప్పి కింద వచ్చేసింది. ఏం చేయననేసి ఏడిపొచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగింది? వాంతి జరిగింది. అప్పుడు ప్రార్థన చేశాక తగ్గింది. అమ్మ 10 సంవత్సరాల నుండి బాధపడుతున్నావమ్మా, వెళ్ళు. నాకు 2012లో టోటల్ థైరాయిడ్ గ్రంథి ఇస్తారని థైరాయిడ్ వస్తాయి. అప్పటి నుంచి 20 టాబ్లెట్స్ పైన వేసుకుంటున్నానండి. అయినా చాలా నరకయాతనలు అనిపించేదానండి. పాస్టర్ గారు, మంజుల నీకు విడుదల ఇస్తున్నాను కాకేసినప్పుడన్నీ నాకు వెంటనే వెనక పడిపోయానండి. దేవుడు ఆ నడుము నొప్పి నుండి, ప్రతి బలహీనత నుండి విడిపించాడండి. చూడండి, పిలవగానే కింద పడిపోయిందట ఆమె. ఎక్కడ క్రౌడ్లో ఉందో జనాల్లో కింద పడిపోయింది. తన శరీరం ఫ్రీ అయిపోయింది. ఈరోజు ఏసే స్వస్థపరిచాడట. పేరు పెట్టి పిలిచి స్వస్థపరిచిన ఏసై గట్టిగా చెప్పట కొడదాం. వెళుతాను. నా గుండెలో నొప్పి ఇప్పుడు చేయి పెట్టి తుడిసేసినట్టు అయిపోయింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు గుండెలో? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచి నొప్పితో బాధపడుతున్నావు. ఇప్పుడు గొంతు ఛాతి ఇట్లా తుడిచినట్టు అయిపోయింది. నొప్పి లేదు ఇప్పుడు నీకు? ప్రైసలా వెళ్ళుతాను. మెడలొప్పులండి. మళ్ళీ బైబిల్ కలిసేటువంటి కానీ కనపడదు కదండి. ఇప్పుడు బైబిల్ స్పష్టంగా కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. ఎప్పటి నుంచి మీకు కనపడేది కాదు? నాకు 5 ఇయర్స్ దాకా. 5 ఇయర్స్ నుంచి కలిసేది వస్తుంది. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. వెళ్ళండి. బైబిల్ చూస్తుంటే బైబిల్ సరిగా కళ్ళజోడు పెట్టుకుంటేనే కానీ కనిపించదు కదండి. ఇప్పుడు కొద్దిగా క్లియర్గా బైబిల్ కనిపిస్తుంది. క్లియర్గా కనపడదు. దేవుడు స్వస్థపరిచాడు. దూరంగా ఉన్న మనిషి మబ్బుగా కనబడుతుంది అమ్మగారు. ఇప్పుడు అయ్యగారు ఆశీర్వాద ప్రార్థనలో మీ కళ్ళు తెరవబడిగా అన్నారు. వెంటనే నాకు స్వస్థత కలిగి క్లియర్ గా కనపడుతున్నాను. క్లియర్ గా కనపడుతున్నాయి ముఖాలు. క్లియర్ గా కనపడే కదా ముఖాలు కనపడేవి. ఇప్పుడు ఫ్రీ కనపడుతున్నాయి. ప్రైజ్ లార్డ్. వెళ్ళండి. ప్రైజ్ లార్డ్ అండి. నేను లాస్ట్ స్పాన్సర్ చేసినప్పుడు 3 మిరాకిల్స్ జరిగింది. ఫస్ట్ మిరాకిల్ కార్ తీసుకున్నాను నేను. సెకండ్ మిరాకిల్ 10 ఇయర్స్ నుంచి నేను బాధపడుతున్న దయ్యంతో వదిలేసింది. 3వ మిరాకిల్ క్రిందట వీక్ నేను రాలేకపోయాను, జాబ్ వర్క్లో ఉన్నా. సో క్రిందటి వారం అనుకున్నాను మళ్ళీ స్పాన్సర్ చేద్దామని అనుకునే లోపే అసిస్టెంట్ మేనేజర్గా ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఈ అవనస్సును చూసారండి. 3 వీక్స్ బ్యాక్ మీరు అందరూ చూశారు కదా. 10 సంవత్సరాల నుండి దయ్యపు శక్తితో పీడించబడుతున్న ఈ బిడ్డ విడుదల పొందాడు. తన తల్లి స్పాన్సర్ చేసింది బిడ్డ పేరు మీద. దేవుడు అదే వీక్లో ఈ బిడ్డను విడిపించాడు. ఈ యవనస్తుడు సంథింగ్ ఒక ఎవరో ప్రియులు చనిపోతే సమాధి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినాడు. ఆ దయ్యం పట్టింది. అవునా? చెప్పు. అవును. గట్టిగా చెప్పు. అవును. ఎందుకు పట్టుకున్నావు? ఏననే చంపుదామని. చంపుదామని. ఎన్ని రోజులు అవుతుంది పట్టుకొని? 10 సంవత్సరాలు. వెళ్ళిపోతావా ఇక? వెళ్ళిపోతావా? ఏమైంది నాన్న ఇప్పటిదాకా? ఏం జరిగింది అతను? ఇప్పుడు ఎట్లుంది కడక? ఎట్లుంది నాన్న ఇప్పుడు? అర్థం కావట్లేదు. బాడీ అంతా ఫ్రీ అయిపోయిందా? బ్రాండ్ గొప్ప అయితే ఏసయ్య నీ పాపాలు ఏంటి బిడ్డ? ఎంత పాపం చేసినా నాకేది? ఏం జరిగిందో 10 సంవత్సరాలకు అర్థం. చూడండి పాపం
యేసయ్య నిన్ను క్షమించండి బిడ్డ. యేసయ్యకు నువ్వు కావాలంట కొడుక, నువ్వంటే యేసయ్య చాలా ఇష్టం అంట. మీరు లేకపోతే చనిపోయేవాడిని. యేసయ్య మంచి దేవుడు నాన్న, యేసయ్య కోసం ఇట్లాంటి అనేక యవనస్తుల కోసమే యేసయ్య పరిగెత్తుకుంటూ ప్రతి ఆదివారం హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాడు. గట్టిగా చేపట్లు కొట్టండి బిడ్డ. వాళ్ళ మమ్మీ చూడు పాపమ్మ, నాలుగు వారాల నుంచి తీసుకున్నాను వారు స్థలానికి స్పాన్సర్ చేశాక ఈ వాళ్ళు కోరుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎంత మంచి ఆ బిడ్డలో ఎప్పుడు చూసినా పాపం. నీ కుమారుడు గొప్ప, నీ కుమారుడు గొప్పోడు అవుతాడమ్మా, గొప్పోడు అవుతాడు. సాతాను చంపేయాలనుకున్నది కానీ నా యేసయ్య యవ్వన బిడ్డను బ్రతికించినాడు. దేవుడు మంచి కారు ఇచ్చాడు, బ్లెస్ చేశాడు, ప్రభువుని అంగీకరించాడు. మంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ స్పాన్సర్ చేయడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇచ్చి దీవించబడుతున్న వారిని చూసి చప్పట్లు కొడదామా? మనం ఇచ్చి దీవించబడదామా? ఇక్కడ నీకు ఇవ్వగలిగే స్తోమత ఎక్కువ ఉంటే ఇవ్వు, ఇవ్వలేని పేద వ్యక్తివైనా ఎంత ఉంటే అంత ఇవ్వు. ఈరోజు నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. వెళ్ళాను దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు, నీ మారని మధురంగా మార్చేవాడండి. ఈ ఉత్సవాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇరవై 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను. ఇదే వ్యాపారం ఇంతమంది జనం ఎప్పుడు చూడలేదు.